సీఎం జగన్ కు మరో లేఖాస్త్రం సందించారు నారా లోకేష్. నిన్నటి వరకు 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వ మొండిపట్టును నిరసిస్తూ దానిపై పోరాడిన లోకేష్ ఇప్పుడు నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ లేఖ రాశారు. నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే మరో పోరాటానికి సిద్ధమని అన్నారు. మోసపూరిత జాబ్ క్యాలెండర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని అన్నారు. 230,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రీనోటిఫికేషన్ ఇవ్వాలని లోకేష్ కోరారు. జగన్ నాడు ప్రతిపక్ష నేతగా ఎన్నికల సభల్లో చెప్పినట్లు 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే గ్రూప్ 1, 2లో కేవలం 36 పోస్టులు మాత్రమే భర్తీనా అంటూ ప్రశ్నించారు. యువత భవిష్యత్తుని జాబ్ క్యాలెండర్ చీకటమయం చేస్తుందని, మోసపూరిత జాబ్ క్యాలెండర్ ఉపసంహరించుకోవాలని అన్నారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాల లిస్టులో చూపించడం దారుణమన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో పనిచేస్తున్న 50,000 మందికి కూడా తామే ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకోవటం కపట ప్రకటనే అన్నారు. గ్రూప్ 1, 2 కేటర్లో వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని లోకేష్ కోరారు. కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టులు 16,000 కంటే ఎక్కువ ఖాళీ ఉంటే క్యాలెండర్లో కేవలం 450 పోస్టులు ప్రకటించడం నిరుద్యోగులకు నిరాశ మిగిల్చిందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై తాను లేఖ రాశానని, సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నారని లోకేష్ చెప్పారు.